హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్. ఓకే, సో 13th గ్రాండ్ టెస్ట్కు సంబంధించి అర్థమెటిక్ పార్ట్ 2 ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం. చూడండి, క్వశ్చన్ నెంబర్ 41. ఇన్ ఏ సింగిల్ త్రో ఆఫ్ ఎ డై, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ నెంబర్ గ్రేటర్ దాన్ 4? ఒక పాచికను విసిరితే, ఒకటే పాచికను విసిరుతున్నాం, ఒక పాచికను మనం త్రో చేస్తున్నాం. పాచిక అనేది ఎన్ని ఫేసెస్ ఉంటుంది అంటే దానికి 6 ఫేసెస్ ఉంటుంది. ఒక పాచికను తీసుకున్నప్పుడు దానికి 6 ఫేసులు ఉంటాయి. సో ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 అనేటటువంటి 6 పార్ట్స్ ఉంటాయి. కానీ ఒక పాచికను విసిరినప్పుడు మనము అది త్రో చేసినప్పుడు దాంట్లో 4 కంటే ఎక్కువ ఉండాలి. దాని యొక్క ఫేసెస్, ఒక్కొక్క ఫేస్కి ఒక్కొక్క నెంబర్ ఇస్తాం, 4, 5, 6. 4 కంటే ఎక్కువ అంటే ఈ రెండే రావాలి, అంటే పైన రావాలి. ఇవి 5 అయినా వచ్చినాయం లేదు, 5, 6 వచ్చినాయం లేదు. 4 కంటే ఎక్కువ అంటే ఫేస్ 5 వచ్చినాయం లేదు, ఫేస్ 6. అంటే ఫేవరబుల్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి, అనుకూలమైన సంఘటనలు ఎన్ని ఉన్నాయి అంటే 2 ఉన్నాయి. మొత్తం సంఘటనలు ఎన్ని ఉన్నాయి? 6. సో అనుకూల సంఘటనలు బై మొత్తం సంఘటనలు వేస్తే సంభావ్యత వస్తుంది. ఫేవరబుల్ ఐటమ్స్ బై టోటల్ ఐటమ్స్, దట్ గివ్స్ ప్రాబబిలిటీ. సో 1/3 ఇస్ ద ఆన్సర్, దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఫంక్షువల్ అనే పదంలోని అక్షరాలను ఎన్ని విధాలుగా అమర్చవచ్చు అన్నాడు. సో PUNCTUAL అనేది ఉంది. సో ఇక్కడ మనము దీంట్లో 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇందులో 8 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 8 ఫ్యాక్టర్లు తీసుకుంటాం. కానీ యు అనే లెటర్ 2 టైమ్స్ వచ్చింది, ఇంకేమైనా లెటర్ రిపిటేషన్ ఉందా? 1 లెటర్ 2 టైమ్స్ వచ్చింది కాబట్టి దీన్ని 2 ఫ్యాక్టర్లుగా తీసుకుంటాం. 8 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 8 లెటర్స్ని 8 ఫ్యాక్టర్లుగా అమర్చవచ్చు. కానీ ఒక లెటర్ రిపిటేషన్ ఉంది కాబట్టి 2 ఫ్యాక్టర్లు, 2 టైమ్స్ ఉంటే 2 ఫ్యాక్టర్లు, 3 టైమ్స్ ఉంటే 2 ఫ్యాక్టర్లు. సో 8 ఫ్యాక్టర్ల వాల్యూ వచ్చేసి మీకు 8 × 7 × 6 × 3 × 2 × 5 × 4 × 3 × 2 × 1 అని చేయాలి మనం. ఇదంతా మల్టిప్లై చేసి బై 2 ఫ్యాక్టర్లు అంటే 2 × 1 చేయాలి. కానీ 1 × 8 మల్టిప్లై చేస్తే మనకు వచ్చే వాల్యూ 40320 వస్తుంది. బై 2 ఉందంటే 20160 వస్తుంది. ఓకే, 20160 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ అండి, 5 పురుషులు 4 స్త్రీలు ఉన్నారండి. అంటే మెన్ వచ్చేసి 5 మెంబర్స్ ఉన్నారు, ఉమెన్ వచ్చేసి, సో 5 స్త్రీలు, ఉమెన్ వచ్చేసి 5 మెంబర్స్ ఉన్నారు, మెన్ వచ్చేసి 4 మెంబర్స్ ఉన్నారు. 100 నుంచి మాత్రం 3 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి. అట్లీస్ట్ 1 ఉమెన్ ఉండాలి, కనీసం ఒక స్త్రీ ఉండాలి. మనం సెలెక్ట్ చేసేది 3 పర్సన్స్ని, అందులో కనీసం ఒక స్త్రీ ఉండాలంటే ఎలా సెలెక్ట్ చేయాలి? ఒక స్త్రీ, కనీసం ఒక స్త్రీ అంటే ఒక స్త్రీ ఉండొచ్చు, అంతకంటే ఎక్కువగా ఉండొచ్చు. 1 ఉమెన్ ఆర్ మోర్ దాన్ 1 ఉమెన్ అంటే ఒక స్త్రీ ఉండే విధంగా సెలెక్ట్ చేయాలంటే ఒక స్త్రీ ఉందంటే 2 పురుషులు ఉండాలి, 2 స్త్రీలు ఉందంటే 1 పురుషులు ఉండాలి, 3 స్త్రీలు ఉన్నారు అంటే పురుషులు ఉండరు అని అర్థం. కనీసం ఒక స్త్రీ అంటే ఏందో తెలుసా? కనీసం ఒక స్త్రీ అంటే అర్థం ఏంటంటే ఒక స్త్రీ అయినా కావచ్చు, 2 స్త్రీలైనా కావచ్చు, 3 స్త్రీలైనా కావచ్చు, 4 తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఎంపిక చేయాల్సింది 3 పర్సన్స్నే. అట్లీస్ట్ 3 ఉమెన్ మీన్స్ 1 ఉమెన్ ఆర్ 2 ఉమెన్ ఆర్ 3 ఉమెన్. సో మనం ఎలా తీసుకుంటాం చూడండి. ఇప్పుడు మన దగ్గర 5 ఉమెన్ ఉన్నారు. ఈ 5 ఉమెన్లో నుంచి 1 ఉమెన్ తీసుకుందాం. అట్లీస్ట్ 1 ఉమెన్ అంటే స్టార్టింగ్ 1తో స్టార్ట్ చేద్దాం. మరి టోటల్ 3 మెంబర్స్ ఉండాలి కాబట్టి 1 మెంబర్ వెళ్ళిపోతే మెన్లో నుంచి 2 మెంబర్స్ రావాలి. మళ్ళీ తర్వాత వచ్చి ఇదొక కాంబినేషన్. తర్వాత నెక్స్ట్ ఉమెన్ 2 ఉంటే మెన్ 1 ఉంటే సరిపోతుంది, ఎందుకంటే టోటల్ 3నే. ఉమెన్ 3 ఉంటే మెన్ లేకుండా సరిపోతుంది, 4C0. ఇదొక కాంబినేషన్. అంటే ఈ 3 కాంబినేషన్స్ తీసుకోవాలి మనం. ఫస్ట్ది ఏమవుతుందంటే 5C1 × 4C2 + 5C2 × 4C1 + 5C3 × 4C0 చేస్తే మనకు ఈ వాల్యూని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 5C1 అంటే 5A, NC1 వాల్యూ ఎన్కే ఈక్వల్ ఇంటూ 4C2 అంటే 4ని 2 టైమ్స్ బ్యాక్ రాయాలి, 2ని 1 వరకు రాయాలి. 5C2 అంటే 5ని 2 టైమ్స్ బ్యాక్ రాయాలి, 2ని 1 వరకు రాయాలి. NC1 అంటే NA కాబట్టి ఇది 4A అవుతుంది. 5C3 ని 5C2 అని కూడా అనొచ్చు, 5C3 ని 5 × 2 అనొచ్చు. దీన్ని 5 × 4 / 2 × 1 అని తీసుకోవచ్చు. 3 కాదు, నేను 5C3 ని 5C2గా తీసుకున్నా.
ఎన్సీ జీరో అంటే ఇది ఏమవుతుందంటే 1 అవుతుంది. సో ఇక్కడ ఈ వాల్యూ కట్ చేస్తే 2 అవుతుంది. సో 5 × 2 = 10, 10 × 3 = 30 అవుతుంది. ఇది ఇక్కడ వచ్చేసి మనం 2తో క్యాన్సిల్ చేస్తే 5 × 4 = 20 × 2 = 40 అవుతుంది. ఇది కూడా క్యాన్సిల్ చేస్తే 2 అవుతుంది, 10 అవుతుంది. 40 + 30 + 10 అంటే మనకు వచ్చే ఆన్సర్ ఏమవుతుందంటే 80 అవుతుందండి. సో 80 అనేది మనకు సెకండ్ ఆప్షన్లో ఉన్నది. మీకు ఇక్కడ తెలవాలి, ఇక్కడ మనకు ఎన్సీఆర్ కానీ ఎన్సీ జీరో కానీ ఎన్సీ 1 కానీ తెలవాలి. సో ఎన్సీఆర్కి సంబంధించి ఎలా తీసుకుంటాం, ఎన్సీ జీరోకి సంబంధించి ఎలా తీసుకుంటాం, ఎన్సీ 1 అయిందా. ఒక పర్సన్ సాధారణ వేగంలో 3/5 వంతు వేగంతో ప్రయాణిస్తే 20 నిమిషాలు ఆలస్యం అయింది అంటుండు. అంటే స్పీడ్ రేషియో ఉంది. ఒరిజినల్ స్పీడ్ 5 పార్ట్స్ ఉంటే వాడు ట్రావెల్ చేసింది 3 పార్ట్స్. ఒరిజినల్ టైం 3 పార్ట్స్ పట్టేది 5 పార్ట్స్ పడుతుంది. టైం రేషియోలో డిఫరెన్స్ 2, ఎందుకంటే స్పీడ్ని రివర్స్ చేస్తేనే టైం వస్తుంది. టైంలో వేరియేషన్ 2, సో టైంలో వేరియేషన్ 20 మినిట్స్. టైం రేషియోలో డిఫరెన్స్ 2 గివ్స్ 20 మినిట్స్. సాధారణ వేగంతో వెళ్ళే సమయం ఎంత అంటే 3 = హౌ మచ్ సాధారణ వేగంతో వెళ్తే 220 అయినప్పుడు 3 ఏమవుతుంది అంటే 30 అవుతుంది. 220 అయినప్పుడు 3 ఏమవుతుంది, 30 మినిట్స్ అవుతుంది. సో 30 మినిట్స్ మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈజ్ సెకండ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ అండి. ఇక్కడ నెక్స్ట్ 45 క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఆ బోట్ ట్రావెల్స్ 60 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ అండ్ 20 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ ఇన్ 4 అవర్స్. చూడండి, 60 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీము, 20 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్, ఎన్ని అవర్స్ పడుతుంది అంటే 4 అవర్స్ పడుతుంది. అలానే మళ్ళీ ఏం చెప్పాడంటే 40 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీము, 40 కిలోమీటర్స్ అప్ స్ట్రీము. సో దానికి ఎంత టైం పడుతుంది అంటే మనకు 6 అవర్స్ టైం పడుతుంది. చూడండి, 40ని 60ని మనం అబ్జర్వ్ చేయాలి. అంటే 40ని 60ని అబ్జర్వ్ చేస్తే వీటి రెండింటిని డివైడ్ చేసే నెంబర్ ఏదైనా ఉందా అంటే 4 ఉంది 10 ఉంది 20 ఉంది. ఏం తీసుకున్నా కూడా మనము దేంతో డివైడ్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఈ రెండు నెంబర్లను డివైడ్ చేసే దాంట్లో సపోజ్ 20 తీసుకున్నాం అనుకో, 20/40/20 చేస్తే 2 అవర్స్ వస్తుంది. మళ్ళీ 4 అవర్స్ రావాలి, 6 అవర్స్ రావాలంటే అక్కడ 4 అవర్స్ రావాలంటే 4 అవర్స్ రావాలంటే 10ఏ ఉండాలి. సో కాబట్టి అట్లా మ్యాచ్ కావట్లేదు. కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఈ డౌన్ స్ట్రీమ్లో పోయే స్పీడ్ 40 ఉంది అనుకుంటున్నా, 40/40 1 అవర్ వచ్చింది. 40 కిలోమీటర్స్ను 40 స్పీడ్తో పోయింది అనుకుంటున్నా రిజల్ట్. మళ్ళీ వచ్చేటప్పుడు ఇక్కడ 1 ఉంది కదా, ఇక్కడ 5 రావాలంటే 40/ మనకు టోటల్ 6 అవర్స్ రావాలి. నేను 40 కిలోమీటర్స్ 40 స్పీడ్ అనుకుంటున్నాను, అదే మళ్ళీ 40 కిలోమీటర్స్ 6 అవర్స్ రావాలంటే ఇక్కడ 1 అవర్ ఉందంటే ఇక్కడ 5 రావాలి. అంటే ఇక్కడ ఏముండాలి, 8 ఉండాలి. సో 8 × 5 = 40 అవుతుంది. అంటే నేను ఏమి అజ్యూమ్ చేస్తున్నానంటే పోయేటప్పుడు రిజల్టెంట్ స్పీడ్ డౌన్ స్ట్రీమ్ 40 అనుకుంటున్నా, అప్ స్ట్రీమ్ 80 అనుకుంటున్నా, మ్యాచ్ అయింది 6కి. ఇదానే మళ్ళీ ఫస్ట్ దానికి కూడా మ్యాచ్ అవుతుందా చూడాలి. 60/40 చేయాలి, 20/8 చేయాలి. 60/40 చేస్తే ఏమవుతుంది ఇది, సో 2 2 0 2 3 0, 60/40, సో 2 2 0 2 3 0 అవుతుంది. సో ఇది 1.5 అవుతుంది. ఇది మళ్ళీ ఇక్కడ 4 × 2 4 × 10, 10/2 అంటే 2.5 అవుతుంది. 1.5 2.5 అంటే ఏమవుతుంది, మనకు వచ్చేసిన 4 అవర్స్ వచ్చేసింది. అంటే సింపుల్గా మనకి ఏంటంటే వాల్యూ మ్యాచ్ అయింది. ఎట్లా మ్యాచ్ అయిందంటే రిజల్టెంట్ స్పీడ్ పోయేటప్పుడు 40 తీసుకొని వచ్చేటప్పుడు 8 తీసుకుంటే మ్యాచ్ అవుతుంది. చూడండి, 40/40 1 అవర్, 40/8 5 అవర్స్, 6 అవర్స్కి ఈక్వల్ అవుతుంది. 60/40 1.5 అవుతుంది. సో అది ఇది 20/8 2.5 అవుతుంది, 4 అవర్స్ అవుతుంది. అంటే డౌన్ స్ట్రీమ్లో వెళ్ళేది 40, అప్ స్ట్రీమ్లో వచ్చేది 8, దాన్ని బి అనుకుంటాం. డౌన్ స్ట్రీమ్లో వెళ్ళే స్పీడ్ ఏ అనుకుంటాం, అప్ స్ట్రీమ్లో వచ్చే స్పీడ్ 8 అనుకుంటాం. మనకు కావాల్సింది ప్రవాహ వేగం అంటే వై కనుక్కోవాలి. వై ఈక్వల్స్ టు a - b/2. ఏ అంటే 40, బి అంటే 8. 40 - 8 40 - 8/2 అంటే, సో నీకు 32/2 అవుతుంది. 32/2 అంటే 16 అవుతుంది. సో 16 అనేది మనకు సెకండ్ ఆప్షన్లో ఉంది. సో 16 సెకండ్ ఆప్షన్. ఓకే అండి, మనము నెక్స్ట్ క్వశ్చన్ 46. 2 ట్రైన్స్ సేమ్ లెంత్ ఆర్ రన్నింగ్ ఇన్ ప్యారలల్ ట్రాక్స్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ అట్ స్పీడ్ ఆఫ్ 54/42. ద ఫస్ట్ ట్రైన్ పాసెస్ అదర్ ట్రైన్ ఇన్ 63 సెకండ్స్. ఏమి లేదండి, ఇక్కడ సేమ్ ఆపోజిట్ ఆర్ సేమ్ డైరెక్షనా చూడాలి, సేమ్ డైరెక్షన్ అన్నాడు. సో ఇక్కడ లెంత్ ఆఫ్ ఈచ్ ట్రైన్ అంటే ట్రైన్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే డిస్టెన్స్, డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం చేయాలి. స్పీడ్ అంటే మనకు సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఒకటి 54 ఉంది, ఒకటి 42 ఉంది, స్పీడ్ సబ్ట్రాక్ట్ చేస్తాం.
కిలోమీటర్ పర్ అవర్లో ఉంది, బట్ టైం వచ్చేసి 63 సెకండ్స్ ఉంది. సో దీన్ని స్పీడ్ని కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ అవర్లోకి మార్చాలంటే 5/18 చేయాలి. ఓకే, సో ఇక్కడ 63 సెకండ్స్ అవుతుంది. సో ఇక్కడ 54 కి 42 కి డిఫరెన్స్ వచ్చేసి మనకి ఏమవుతుందంటే 12 అవుతుంది డిఫరెన్స్. సో 6 × 2 = 12, 6 × 3 = 18, 3 × 2 = 3, 1 5 × 2 = 10, 21 210 వచ్చింది. ఈ 210లో 2 ట్రైన్స్ యొక్క లెంత్ యాడ్ అయి ఉంటుంది, కానీ ఈచ్ ట్రైన్ లెంత్ సేమ్ అన్నాడు, 2 ట్రైన్స్ ఆఫ్ సేమ్ లెంత్ అన్నాడు. రెండు కూడా ఒకే పొడవు ఉన్నాయంటే 210ను ఆఫ్ చేస్తే ఒక్కొక్క దాని పొడవు ఎంతో మనకు తెలుస్తుంది. ఒక్కొక్క దాని పొడవు వచ్చేసి 105 అవుతుంది. దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 2, 3, 4, 5, 6, 7, 8 అనే నెంబర్ 22తో కరెక్ట్గా డివైడ్ అవ్వాలి, అంటే దాని డాష్ స్థానంలో ఉండాల్సిన నెంబర్ ఏందన్నాడు. సో 2, 3 డాష్ ప్లేస్లో ఎక్స్ తీసుకుందాం. 2, 3, x, 4, 5, 6, 7, 8 అనే నెంబరు 22తో డివైడ్ కావాలి. జస్ట్ 22తో డివైడ్ కావాలంటే 22ను కో ప్రైమ్స్గా డివైడ్ చేయాలి, 11 × 2. సో 11తో కావాలి, 2తో డివైడ్ కావాలి. 2తో డివైడ్ కావాలంటే లాస్ట్కి ఈవెన్ నెంబర్ ఉంటే 2తో అయిపోతుంది, ఇక మళ్ళీ చెక్ చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్కి ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి 2తో మనం 11తో చెక్ చేస్తే సరిపోతుంది. 11తో డివైడ్ కావాలంటే ఆల్టర్నేట్ నెంబర్స్ని యాడ్ చేయాలి, ఆ వాల్యూస్ని మళ్ళీ సబ్ట్రాక్ట్ చేయాలి. 8 + 6 = 14, 14 + 4 = 18, 18 + 3 = 21. తర్వాత 2 + x, ఇది 7 + 5 అంటే మనకు 12 అవుతుంది, 12 + 2 అంటే 14 అవుతుంది, ఇది 14 + x అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటి తేడా ఎలా ఉండాలంటే 0 అన్న ఉండాలి, 11 యొక్క మల్టిపుల్స్ అని ఉండాలి. x దగ్గర మనం ఏం సబ్స్టిట్యూట్ చేస్తే ఈ నెంబర్లకు పాసిబిలిటీ ఉందో చూడాలి. సో ఇక్కడ x దగ్గర 7 అనే ఆప్షన్ ఉంది, ఇక్కడ 7 తీసుకున్నాం అనుకో, 14 + 7 ఏమవుతుంది, 21. 21లో 21 పోతే 0 వస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ అయిపోతుంది ఆన్సర్. x ప్లేస్లో ఇక్కడ ఏ నెంబర్ తీసుకున్నా కాదు, చూడు 1 తీసుకున్నాం అనుకోండి, 14 + 1 ఏమవుతుంది, 15. 21లో 15 వెళ్ళిపోతే 6 రావాలి, ఇక్కడ రాదు. సో x ప్లేస్లో 7 అనేది ఉండాలి. 14 + 7 అంటే మనకు 21 అవుతుంది, 21 - 21 = 0 కాబట్టి. సో x ప్లేస్లో మనం తీసుకోవాల్సిన వాల్యూ ఏంటంటే 7. సో డాష్ ప్లేస్లో ఉండాల్సిన నెంబర్ ఏంటంటే 7. ఓకే రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 3, 8, 5, 7కి ఏ కనిష్ట సంఖ్య కలిపితే, చూడండి 3, 8, 5, 7 అనేది ఉంది, దానికి ఒక కనిష్ట నెంబర్ లీస్ట్ నెంబర్ యాడ్ చేస్తే అది 5, 6, 4, 3 అనే నెంబర్స్తో డివైడ్ కావాలి. ఈ 4 నెంబర్స్తో డివైడ్ కావాలంటే వాటి ఎల్సీఎం ఏమవుతుందంటే 60 అవుతుంది. మరి అలాంటప్పుడు 3, 8, 5, 7కి ఏదైనా నెంబర్ యాడ్ చేస్తే 60 అనేది వస్తుందా, కాదు. 60 రానప్పుడు 60 మల్టిపుల్ చూడాలి మనం. ఎల్సీఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. ఈ నెంబర్స్తో డివైడ్ అయ్యేటటువంటి చిన్న నెంబర్ ఏంటంటే 60, కానీ చిన్న నెంబర్ అనేది ఏం కాదు. ఈ నెంబర్స్తో డివైడ్ కావాలి, కానీ ఆ నెంబరు 3, 8, 5, 7 కన్నా ఎక్స్ట్రా ఉండాలి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే 3, 8, 5, 7 కన్నా ఎక్స్ట్రా ఉండాలంటే ఇక్కడ 60 ఉంది. సపోజ్ 60 × 60 చేసిన మనకు 3600 అవుతుంది, కానీ ఇక్కడ 3800 అవుతుంది. సో మనం ఇంకోటి 60 × 65 చేసి చూద్దాం. 60 × మనం ఎలా చూడాలంటే ఈ నెంబర్తోటి 60 × 20, 60 × 30, 40 × 50, 10 గ్యాప్తో అబ్జర్వ్ చేయాలి. 60 × 65 చేస్తున్నా, 65 × 60 చేస్తే 6 × 5 = 36, 6 × 6 = 36, 39 వస్తుంది. అంటే దీన్ని 65 మల్టిపుల్గా చేస్తే దీని వాల్యూ 3900 వచ్చింది. అంటే 60 అనేది డివైడ్ అయిందంటే 3900 కూడా ఈ నెంబర్స్తో డివైడ్ అవుతుంది. మరి ఇది 3, 8, 5, 7 కన్నా ఎక్స్ట్రా ఉంది కదా, 3, 8, 5, 7కు ఏం యాడ్ చేస్తే 3900 వస్తుంది అనేది మనం చూడాలి. 3, 8, 5, 7 + x = 3900. మనం ఇక్కడ తీసుకునే నెంబర్ ఈ నెంబర్ కన్నా ఎక్కువగా ఉండేటట్టు చూడాలి. ఈ రెండింటి గ్యాప్ వచ్చేసి 3 అవుతుంది. సో ఎక్స్ వాల్యూ 3. సో ఎక్స్ వాల్యూ 3 అంటే మనం యాడ్ చేయాల్సిన లీస్ట్ నెంబర్ ఏంటంటే 3. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ అండి, ఇది సింప్లిఫికేషన్కి సంబంధించింది ఉంది క్వశ్చన్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఇలా స్మాల్ బ్రాకెట్ ఉంది, ఫ్లవర్ బ్రాకెట్ ఉంది, బిగ్ బ్రాకెట్ ఉందంటే మన ఆర్డర్ 1, 2, 3. ఫస్ట్ స్మాల్ బ్రాకెట్ తీయాలి, తర్వాత ఫ్లవర్ బ్రాకెట్ తీయాలి, తర్వాత బిగ్ బ్రాకెట్ తీయాలి. ఫస్ట్ స్మాల్ బ్రాకెట్లో ఉన్నది మనం అబ్జర్వ్ చేద్దాం. స్మాల్ బ్రాకెట్లో ఉన్నటువంటి వాల్యూని చూద్దాం ఇక్కడ. సో ఈ 5/16 అలానే ఉంది, సో ఈ 3/5 అలానే ఉంటుంది. 18 × 1 = 8 + 7 అంటే 15/8 అవుతుంది. డివిజన్ ఇంటూ అని తీసుకుంటే 2/3 ఏమవుతుందంటే 3/2 అవుతుంది. సో 5 × 3 = 15 అవుతుంది.
18x2 16 అవుద్ది, 3x3x3 అంటే 27 అవుద్ది, ఇది 5x16 ప్లస్ 27x16, సో ఎల్సిఎం 16 అవుద్ది, ఇది 32 అవుతుంది. 32x16 అంటే ఈ వాల్యూ వచ్చేసి 2 అవుతుంది. అంటే సింపుల్గా ఈ ఫ్రాక్షన్ మొత్తం, ఈ బ్రాకెట్ మొత్తం వచ్చిన వాల్యూ 2. ఆ బ్రాకెట్ మొత్తం వచ్చిన వాల్యూ ఏంటంటే 2. 2 1/5లో నుంచి 2 తీసేస్తే ఇక్కడ 1/2 హాఫ్ 8/5 వస్తుంది, మైనస్ 2 1/5కి 2కి డిఫరెన్స్ వచ్చేసి 1/5 అవుద్ది. 2 1/5, ఈ వాల్యూ మొత్తం 2 అయింది, వాల్యూ 2. సో 2 1/5కి 2కి డిఫరెన్స్ 1/5. హాఫ్ అంటే మల్టిప్లై చేయాలి, ఇది 8 అవుతుంది, ఈ మధ్యలో డివిజన్ ఉంది, 8/10 అవుతుంది. ఇది డివిజన్ ఇంటూ అని రాస్తుంది, 1/5 కాస్త 5/1 అవుద్ది. సో ఇక్కడ మనకు 5 × 2 = 10 అవుతుంది, 8/2 అంటే 4 అవుద్ది ఆన్సర్. సో 4 అనే ఆన్సర్ మనకు ఇక్కడ ఉంది, అంటే ఫోర్త్ ఆప్షన్లో ఉంది. ఫోర్త్ ఆప్షన్లో 4 అనే ఆన్సర్ ఉందండి, దట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్, ఒక సిలిండర్ యొక్క ఘన పరిమాణం 4312 ఉంది, దాని వక్రతల వైశాల్యం సంపూర్ణ తల వైశాల్యంలో 3వ వంతు అన్నాడు. ఒక సిలిండర్ని తీసుకున్నప్పుడు ఇలా ఉంటుందండి సిలిండరు. ఈ పైన ఉండేది పైఆర్ స్క్వేరే, పైఆర్ స్క్వేర్ అవుద్ది, కింద ఉండేది పైఆర్ స్క్వేర్ అవుద్ది, ఈ మధ్యలో ఉండే వక్రతల వైశాల్యం 2πRH అవుద్ది. ఈ వక్రతల వైశాల్యం 2πRH అవుద్ది, పైన ఉన్నది పైఆర్ స్క్వేర్, కింద ఉన్నది పైఆర్ స్క్వేర్, ఈ పైన పైఆర్ స్క్వేర్, కింద పైఆర్ స్క్వేర్, ఈ 2πRH యాడ్ చేస్తే టోటల్ సంపూర్ణతల వైశాల్యం అయింది. అంటే దాని యొక్క సంపూర్ణతల వైశాల్యం కావాలంటే 2πRHకి 2πR స్క్వేర్ యాడ్ చేయాలి. రెండింటిలో 2πR కామన్ తీస్తే హెచ్ ప్లస్ ఆర్ అనేది ఉంటుంది, అది దాని యొక్క సంపూర్ణతల వైశాల్యము, టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. టోటల్ సర్ఫేస్ ఏరియా ఇదవుతుంది, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి 2πRH ఉంది. కానీ వాడు ఏమన్నాడంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనేది టోటల్ సర్ఫేస్ ఏరియాలో 1/3 అన్నాడు. ఓకే, చూడండి, ఇప్పుడు మీకు ఆల్రెడీ ఫార్ములా చెప్పాను నేను. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి 2πRH అవుతుంది, టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి 2πR ఆఫ్ హెచ్ ప్లస్ ఆర్ అవుతుంది, ఇది 1/3 ఉంది. సో నేను ఇక్కడ 2πR క్యాన్సిల్ చేస్తున్నా. H/H+R 1/3 ఉందంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3H=H+R ఉంది, దీని నుంచి 2H=R ఉంది, అంటే 1R అన్నట్టు. హెచ్కి ఆపోజిట్ 1 ఉంది, ఆర్కి ఆపోజిట్ 2 ఉంది. H=R=1:2, H=R=1:2 అనేది అట్లా ఉంచుదాం. కానీ దాని యొక్క ఘనపరిమాణం అన్నట్టు, ఘనపరిమాణం అంటే దీని యొక్క సిలిండర్ యొక్క ఘనపరిమాణం అంటే దేని ఘనపరిమాణం వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలన్నా బేస్ ఏరియా ఇంటూ హైట్. చూడండి, దీని యొక్క వాల్యూమ్ కావాలంటే దీని బేస్ ఏరియా ఏంటిది, పైఆర్ స్క్వేర్. దీని బేస్ ఏరియా ఏంది, పైఆర్ స్క్వేర్. హెచ్ ఎంత ఉంది, హైట్ ఎంత ఉంది, హెచ్. బేస్ ఏరియా ఇంటూ హైట్ చేస్తే వాల్యూమ్ వస్తుంది, బేస్ ఏరియా ఇంటూ హైట్, పైఆర్ స్క్వేర్ హెచ్ అనేది దాని యొక్క వాల్యూమ్ అవుతుంది. మరి పైఆర్ స్క్వేర్ హెచ్ అనేది, పైఆర్ స్క్వేర్ హెచ్ అనేటటువంటి వాల్యూమ్ ఎంత ఉందంటే 4312 ఉంది. సో పై అంటే 22/7, ఆర్ స్క్వేర్ అంటే నేనేం చేస్తున్నా, ఆర్ వాల్యూను 2x అనుకుంటున్నాను, ఆర్ స్క్వేర్ అంటే 2x × 2x తీసుకుంటున్నాను, హెచ్ వాల్యూ 1x అనుకుంటున్నాను, రేషియో నుంచి వేరియబుల్కి వస్తున్నాను, 4312 తీసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి మనము 11×2 = 22, 11×3 = 33, 10 ఉంటుంది, 11×9 11×2. సో మళ్ళీ 2తో క్యాన్సిల్ చేస్తే 2×1 2×9 2×6, ఈ 2 2s are 4, 4×4 16, 4×9 49 వచ్చింది. ఈ 7 అక్కడ మల్టిప్లై అవుతుంది, ఎక్స్ 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 అంటే ఎక్స్ క్యూబ్ ఉంది, 49ని 7×7 అని తీసుకోవచ్చు, ఈ 7 కూడా అక్కడ మల్టిప్లై అవుతుంది. సో ఎక్స్ క్యూబ్ = 7×7 అంటే ఎక్స్ వాల్యూ వచ్చేసి 7 అవుతుంది. ఎక్స్ వాల్యూ 7 వచ్చిందంటే ఇక్కడ మనము వాల్యూ 1x 2x అనుకున్నాం కాబట్టి హెచ్ అనేది 1x అవుతుంది, ఆర్ అనేది 2x అవుతుంది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది దాని యొక్క వక్రతల వైశాల్యం అన్నాడు. వక్రతల వైశాల్యం అంటే 2πRH కనుక్కోవాలి. 2 × π అంటే 22/7, ఆర్ అంటే ఆర్ వాల్యూ 2, సో 2 × 7 2x అన్నట్టు, ఎక్స్ వాల్యూ 7 కాబట్టి. తర్వాత వచ్చేసి హెచ్ అంటే 1 పార్ట్ ఉంది, సో 1×7 1×7కి 7 క్యాన్సిల్ అవుద్ది. ఇక్కడ 7×2 14, 14×2 28, 28×22 చేస్తే 616 వస్తుంది, 28×22 చేస్తే మనకు వచ్చే వాల్యూ 616 అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే 8×2 16, 2×3 6, 616 అవుతుందండి. దట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, గోళం యొక్క ఎత్తు, ద హైట్ ఆఫ్ ఎ కోన్, సరే గోళం కాదు ఇక్కడ కోన్ అని ఉంది, కోన్
కోన్ 24 సెంటీమీటర్, ద ఏరియా ఆఫ్ ద బేస్ ఈస్ 154. వాట్ ఈస్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్? గోళం అని పడ్డది తెలుగులో, గోళం కాదు శంకు, కోన్ అంటే శంకు. ఇలా మనం శంకుని ఇలా తీసుకున్నప్పుడు ఈ శంకు హైట్ ఆఫ్ ద కోన్ ఈజ్ 24 సెంటీమీటర్స్ అండ్ ద బేస్ ఏరియా ఈజ్ 154. బేస్ ఏరియా మీన్స్ పైఆర్ స్క్వేర్, దట్ ఈజ్ 154. పైఆర్ స్క్వేర్ 154 ఉంది అంటే దాని యొక్క వక్రతల వైశాల్యం ఎంత అంటే, దీని వక్రతల వైశాల్యం కనుక్కోవాలంటే పైఆర్ ఎల్ కనుక్కోవాలి. ఎల్ కనుక్కోవాలి ఫస్ట్, ఇక్కడ హెచ్ ఉంది, దీని నుంచి ఆర్ కనుక్కోవాలి. ఓకే, ఫస్ట్ మనము దాని యొక్క బేస్ ఏరియా అంటే పైఆర్ స్క్వేర్ కాబట్టి ఆర్ కనుక్కుందాం. చూడండి, గోళం దగ్గర మీరు శంకు అని తీసుకుంటారు, శంకు కోన్. బేస్ ఏరియా అంటే పైఆర్ స్క్వేర్ హెచ్, పైఆర్ స్క్వేర్, పైఆర్ స్క్వేర్ బేస్ ఏరియా అనేది పైఆర్ స్క్వేర్, అది 154 ఉంది. పై అంటే 22/7, ఆర్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్ 154 ఉంది. సో 2 × 11, 2 × 7, 2 × 7, 11 × 7 అవుతుంది. ఆర్ స్క్వేర్ ఈక్వల్స్ టు 7 × 7 అంటే ఆర్ వాల్యూ ఏమొచ్చింది 7. హెచ్ వాల్యూ ఆల్రెడీ క్వశ్చన్లో 24 ఉంది. సో మనకు ఎల్ వాల్యూ కనుక్కోవాలంటే కోన్లో అండర్ రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అనే ఫార్ములా యూజ్ చేయాలి. లాటరల్ స్లాంట్ హైట్ అంటాం దాన్ని, ఎల్ అంటే వాలుతల ఎత్తు. ఇలా కోన్ తీసుకున్నప్పుడు ఇక ఇలా వాలుతల ఎత్తు కనుక్కోవాలంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయింది, ఇది ఒక సైడ్ అయింది, ఇది ఒక సైడ్ అయింది. ఈ ఎల్ కనుక్కోవాలంటే అండర్ రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ చేయాలి. హెచ్ వచ్చేసి 24 ఉందంటే అది 576 అవుద్ది, 7 వచ్చేసి 49 ఉంది, 49 ఉంది. సో 576 49 అంటే మనకి ఏమవుతుందో చూడండి, 9 6 15 అవుతుంది, 7 5 12 అవుతుంది, 625 అవుతుంది. ఎల్ 625 అయిందంటే రూట్ 625 అంటే ఎల్ వాల్యూ 25 అయింది. ఎల్ ఉంది, ఆర్ ఉంది, హెచ్ ఉంది. మనం దాని వక్రతల వైశాల్యం కనుక్కోవాలంటే ఫార్ములా వచ్చేసి వక్రతల వైశాల్యం అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఇగో ఈ ఏరియా వస్తుంది, బేస్ ఏరియా తప్ప ఈ మిగతా ఏరియా అంత వస్తుంది. అది కనుక్కోవాలంటే ఫార్ములా పైఆర్ఎల్, పై వాల్యూ 22/7, ఆర్ వాల్యూ వచ్చేసి 7 ఉంది, ఎల్ వాల్యూ వచ్చేసి 25 ఉంది. 7 7 క్యాన్సల్, 25 × 22 అంటే 25 × 2 అంటే 50 అవుతుంది. 50 50 550 అవుతుందండి, 50 50 550, దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఓకే రైట్ అండి. సో ద నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి 5 కిలోమీటర్ పర్ అవర్తో స్పీడ్తో వెళ్తే 7 మినిట్స్ లేట్ అవుతుంది, 6 కిలోమీటర్తో వెళ్తే 5 మినిట్స్ ముందే చేరుకుంటాడు, అతను ప్రయాణించే దూరం ఎంత? సో ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు S1 × S2 / S1 − S2 × టైమ్ అనేటటువంటి ఫార్ములా యూజ్ చేస్తాం. డిస్టెన్స్ ఈక్వల్ ఉంది, టైంలో వేరియేషన్ ఉంది. సో డిస్టెన్స్ ఈక్వల్ ఉంది, టైంలో వేరియేషన్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఒకసారి 7 మినిట్స్ ఆలస్యం అంటుండు, ఒకసారి 5 మినిట్స్ ముందు అంటుండు. సో డిఫరెన్స్ వచ్చేసి 12 మినిట్స్ అవుతుంది. ఆపోజిట్ సైన్లో ఉన్నప్పుడు యాడ్ చేయాలి, 7 మినిట్స్ లేట్కి 5 మినిట్స్ ఎర్లీకి డిఫరెన్స్ అనేది 12 మినిట్స్ అవుతుంది. ఆపోజిట్ సైన్ ఉంటే యాడ్ చేస్తే డిఫరెన్స్ వస్తుంది. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు ఒక స్పీడ్ వచ్చేసి 5 ఉంది, ఇంకో స్పీడ్ వచ్చేసి 6 ఉంది. 5 × 6/5 − 6 అంటే 1. టైం 12 మినిట్స్ ఇన్ అవర్లోకి మార్చాలంటే బై 60. సో 6 × 10, సో 5 × 2, సో 2/12/2 అంటే 6 కిలోమీటర్స్ ఆఫ్ డిస్టెన్స్ అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. ఓకే రైట్ అండి. ఏబీసీ అనే 3 పర్సన్స్ ఉన్నారండి, వాళ్ళు ఒక వ్యాపారాన్ని ఎంతెంత ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళ క్వశ్చన్లో ఇచ్చాడు మనకు. ఏబీసీ అనే 3 పర్సన్స్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఇచ్చాడు, లాభంలో బి షేర్ ఇచ్చాడు. చాలా సింపుల్, ఏం లేదు, డైరెక్ట్ క్వశ్చన్. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ 1375. ఓకే, అన్నిట్లలో ఒక్కొక్క 0 కంప్లీట్ పక్క పెట్టేద్దాం. 1375 ఒకటి ఉంది, 1625 ఒకటి ఉంది. సో దీంట్లో 520. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకు 520. సో లాస్ట్ది వచ్చేసి బీ షేర్ ఇన్ ద ప్రాఫిట్, నో అండి. లాస్ట్ థర్డ్ పర్సన్ యొక్క ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 1875. అన్నింటిలో ఒక్కొక్క 0 సైడ్ చేశాం. ఈ 5200 అనేది బీ యొక్క షేర్ అయితే వారు పొందిన మొత్తం లాభం ఎంత అంటుండు. సో ఇంత పెద్ద రేషియో లేకుండా దీన్ని కట్ చేసుకోవడం బెటర్ మనము. సో మనము 5 2 10, 5 7 35, 5 5 5 3 15, 5 2 5 5, 5 3 15, 5 7 5 5. మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది, మనకు 25తో క్యాన్సిల్ అవుతుంది. సో 25 1 లో 25 అండ్ 2 ఉంటుంది, 25 25 1 లో 25 1 లో 25, 25 3 75. సో 25 1 లో 25 అండ్ 12 ఉంటుంది, 25 5. సో మనకి ఇక్కడ వచ్చేసి 11 13 15 ఉంది. అందులో బీ షేర్ 13 పార్ట్స్ వాల్యూ వచ్చేసి 5200 అయితే
టోటల్ ఎంత అంటున్నాడు. టోటల్ అంటే ఇది 28 ప్లస్ 11 39 అవుతుంది. 39 పార్ట్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. 13 పార్ట్స్ వాల్యూ 5200 ప్రాఫిట్ ఉంది బీది. సో టోటల్ 39 పార్ట్స్, 13 × 452 400 4 × 39 చేయాలి. 4 × 9 36 అవుతుంది. 4 × 3 12 15 అవుతుంది. 156 00 అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్, 156 00. ఓకే రైట్ అండి, గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. దట్ ఈస్ 54th క్వశ్చన్. 3 పవర్ 21ని 5 భాగిస్తే వచ్చే శేషం ఎంత అన్నాడు. చూడండి, 3 పవర్ 21ని 5 డివైడ్ చేయాలి. సో నేనేం చేస్తున్నాను, 3 పవర్ 21ని 3 పవర్ 1 × 3 పవర్ 20 అని తీసుకుంటున్నాను బైక్ పై. సో 3 పవర్ 1 అలానే ఉంచేసి 3 పవర్ 20ని 3² హోల్ పవర్ 10 అని తీసుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో 3 పవర్ 1 యాస్టిజ్ అలానే ఉంచి 3² అంటే 9 పవర్ 10 అంటున్నాను బై 5. ఇప్పుడు మనము 1 డిఫరెన్స్తో చూసుకోవచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే 3/5 అంటే 3/5లో రిమైండర్ ఏమైంది అంటే 3 అయింది. కానీ 9/5 అంటే 5 2s are 10 కదా, 9/5లో రిమైండర్ ఏంటంటే 5 2s are 10 తీసుకుంటే -1 రిమైండర్ అవుతుంది. 5 1s are 5 తీసుకుంటే 4 రిమైండర్ అవుతుంది. నెగిటివ్ రిమైండర్, పాజిటివ్ రిమైండర్స్ అని రెండు ఉంటాయి. సో 5 1s are 5 పోతే 4 అనేది పాజిటివ్ రిమైండర్. కానీ 9ని 5తో డివైడ్ చేసేటప్పుడు 5 2s are 10 అంటే ఉన్న నెంబర్ కన్నా ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి -1 is the remainder. 3 అనేది పాజిటివ్ రిమైండర్, -1 అనేది నెగిటివ్ రిమైండర్. 3 × -1 చేస్తే -3 వస్తుంది. ఈ -3ని 5తో సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చే రిమైండర్ ఏంటంటే 2 అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఇది నెంబర్ సిస్టంలో నుంచి మనకు బైనామియల్ థీరం మీద ఉన్నది క్వశ్చన్ రైట్ అండి. సో 55 క్వశ్చన్. 6th √12 ఉందండి. 6th √12 ఉంది, √4 ఉంది, 4th √5 ఉంది, √3 ఉంది. వీటిలలో చిన్నది ఏది పెద్దది ఏది అంటాడు. సో ఫస్ట్ ఇక్కడ 6 ఉంది, ఆర్డర్ ఒక సర్డ్ యొక్క పరిమాణం. ఆర్డర్ 6 3 4, ఇక్కడ ఏం లేదంటే 2 ఉన్నట్టు. వీటి ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది అంటే 12 వస్తుంది. అన్నిటి యొక్క ఆర్డర్ కూడా మనం 12 వచ్చేటట్టు చూడాలి. ఆల్రెడీ 6 ఉంది కాబట్టి 6 × 2 చేస్తే 12 అవుతుంది. ఈడ × 2 చేసినామంటే 12కి 2 ఇవ్వాలి, పవర్ ఇవ్వాలి. ఇక్కడ 12 రావాలంటే 3ని 4తో మల్టిప్లై చేయాలి, దీనికి పవర్ 4 ఇచ్చేయాలి. ఇక్కడ ఆల్రెడీ 4 ఉంది, 12 రావాలంటే 3 మల్టిప్లై చేయాలి, 5కి క్యూబ్ ఇచ్చేయాలి. ఏవైతే నెంబర్ మల్టిప్లై చేస్తున్నామో దానికి ఘాతాంకంగా ఇచ్చారు. ఇక్కడ 2 ఉన్నట్టే, 2 × 6, ఇక్కడ ఏమీ లేదంటే 2 ఉన్నట్టు. 2 × 6 అంటే 3 పవర్ 6. ఇందులో పెద్దది ఏదో మనం చూసేటప్పుడు 12² అంటే ఇది 12√144 ఇది. ఇది 12√4 అంటే 4² అంటే ఏమవుతుంది మనకు 16 అవుతుంది. 16 × 16 అంటే 256 అవుతుంది. 12th పవర్ ఇది 125 అవుతుంది. ఇది 12th పవర్. 3 పవర్ 6 అంటే 3 పవర్ 3 × 3 పవర్ 3 చేద్దాం. 3 పవర్ 3 × 3 పవర్ 3 చేస్తే 3 పవర్ 6 అది. 3 పవర్ 3 అంటే ఏంది మనకు 27 అవుద్ది. 27 × 27 అంటే 729 అవుతుంది ఇక్కడ. సో మనకు 729 అవుతుంది. 12th పవర్ 729 ఉంది. వీటిలలో మనకు చిన్నది ఏది అన్నాడు. అంటే మనకు 729 125 256 144లో 144 అనేది చిన్నది కనపడుతుంది. సారీ 144 కాదు, 125 అనేది చిన్నది కనిపిస్తుంది. అంటే 3rd 1 చిన్నది. అంటే ఇక్కడ 3rd 1 ఏంటంటే 4th √5. సో 4th √5 ఈజ్ అనేది మన ఆన్సర్ అవుతుంది. పెద్దది కావాలంటే 12√729. లాస్ట్ వన్ అంటే ఏముంది, √3 అనేది పెద్దది అవుతుంది. సో మనకున్న దాంట్లో చిన్నది అంటే 144 256 125 79, ఇంట్లో 125 అనేది చిన్నది. అంటే 3rd 1 వచ్చింది. అక్కడ 3rd 1 ఏంటంటే 4√5 అనేది మనకు చిన్నది అవుతుంది. సో దట్ ఈస్ 4th ఆప్షన్. నెక్స్ట్ అండి, 56th క్వశ్చన్. ఏ మిశ్రమంలో, ఇక్కడ ఏ అనే మిశ్రమాన్ని మనం తీసుకున్నప్పుడు 10% యాసిడ్ ఉంది, ఇక్కడ బి దాంట్లో 30% యాసిడ్ ఉంది. ఆ రెండింటిని మిక్స్ చేస్తే 25% యాసిడ్ ఉండాలి. అలిగేషన్లో చేయొచ్చు. ఏ అనే దాంట్లో 10% యాసిడ్ ఉంది, బి అనే దాంట్లో 30% యాసిడ్ ఉంది. ఆ రెండింటిని మిక్స్ చేస్తే వచ్చే దాంట్లో ఎంత పర్సెంట్ యాసిడ్ ఉండాలి అంటున్నాడు. ఆ 25% యాసిడ్ ఉండాలంటే ఈ రెండింటిని ఏ రేషియోలో మిక్స్ చేయాలి అన్నాడు. 10కి 25కి డిఫరెన్స్ 15, 30కి 25కి డిఫరెన్స్ 5, 5 1s are 5, 5 3s are. సో 1:3 అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ 3rd ఆప్షన్. ఇది మీకు ఇక్కడ డాటా సఫిషియన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండి. మనము డాటా సఫిషియన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని ఒకసారి చూడండి.
57 క్వశ్చన్ కానివ్వండి, డాటా సఫిషియన్సీకి సంబంధించినటువంటి క్వశ్చన్. మనం ఇదంతా డాటా అవసరం లేదు. ఫస్ట్ మనకు ఒక క్వశ్చన్లో మనకు ఎప్పుడైనా ఒక స్టేట్మెంట్ ఉంది, దానికి రిలేటెడ్గా రెండు ఒక క్వశ్చన్ ఉంటుంది, దానికి రిలేటెడ్గా రెండు స్టేట్మెంట్ ఉంటాయి. స్టేట్మెంట్ 1 తోటి ఆన్సర్ చేస్తున్నాం అనుకో 1, స్టేట్మెంట్ 2 తోటి ఆన్సర్ చేస్తే 2, మన ఆప్షన్ 1 2. 1 and 2 రెండింటిని తీసుకున్నాం అనుకో, రెండింటిని తీసుకుంటే దాని ఆప్షన్ 3. 2 తీసుకున్నా ఇంకొంత సమాచారం తప్ప ప్రశ్నకు జవాబు ఇవ్వలేమంటే 4. అంటే మీ మైండ్లో ఉండాలి, ఓన్లీ ఒక స్టేట్మెంట్ తోటి ఆన్సర్ చెప్తే 1 ఆన్సర్, ఓన్లీ 2 స్టేట్మెంట్తో చెప్తే 2 ఆన్సర్, 1 and 2 యాడ్ అయితేనే ఆన్సర్ చెప్పగలుగుతున్నామంటే 3, 1 and 2 తీసుకున్నా చెప్పలేకపోతున్నామంటే 4. రైట్, ఇది మైండ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మీరు క్వశ్చన్లో చూడండి, దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత 65 సెంటీమీటర్ల కంటే అధికమా అన్నాడు. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత 65 సెంటీమీటర్ల కంటే అధికమా అన్నాడు. అంటే నేనేమంటున్నానంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత కనుక్కోవాలంటే ఫార్ములా ఏంది, 2 ఆఫ్ L+B. రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ కనుక్కోవాలంటే 2 ఆఫ్ L+B. 65 సెంటీమీటర్ల కంటే అధికమా అంటే 65 సెంటీమీటర్ల కంటే ఎక్కువ కానీ తక్కువ కానీ ఉండే అవకాశం ఉందో మనం చూద్దాం. దాని పొడవు 16 సెంటీమీటర్ల కంటే తక్కువ అన్నాడు. అంటే దాని లెంత్ 16 సెంటీమీటర్ల కంటే తక్కువ అంటే 15 తీసుకోవచ్చు. దాని లెంత్ 15 తీసుకున్నామంటే దాని లెంత్ 15 కన్నా తక్కువ అంటే 16 సెంటీమీటర్ల కంటే దాని పొడవు 16 సెంటీమీటర్ల కంటే తక్కువ అన్నాడు. 16 సెంటీమీటర్ల కంటే తక్కువ అంటే లెంత్ 59 ఉండొచ్చు, లెంత్ 59 ఉండొచ్చు, లేదా 49 ఉండొచ్చు, 39 ఉండొచ్చు, 12 అయిన ఉండొచ్చు, 11 అయిన ఉండొచ్చు. దాని యొక్క లెంత్ 59 ఉండొచ్చు, 16 కంటే తక్కువ అన్నాడు. 59 ఉండొచ్చు, 49 ఉండొచ్చు, 39 ఉండొచ్చు, 12 అయిన ఉండొచ్చు, 11 అయిన ఉండొచ్చు. దాని వెడల్పు 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ అన్నాడు. వెడల్పు 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ అంటే వెడల్పు పొడవు 11 కూడా తీసుకోలేము, వెడల్పు 11 కాంచి తీసుకోవచ్చు మనం. వెడల్పు 11 కాంచి తీసుకున్నట్లయితే వెడల్పు 11 తీసుకుంటే 11 అయినా కావచ్చు, 12 అయినా కావచ్చు, 13 అయినా కావచ్చు, 14 అయినా కావచ్చు, కానీ 15 కాదు. ఎందుకంటే లెంత్ బ్రెడ్త్ ఈక్వల్ ఉండదు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే దాని లెంత్ 16 కన్నా తక్కువ అన్నాడు. లెంత్ 16 కన్నా తక్కువ అంటే 15 నుంచి ఎక్కడి వరకు తీసుకోవచ్చు, 15 నుంచి మనము 15, 14, 13, 12 వరకు తీసుకోవచ్చు. దాని వెడల్పు 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ అన్నాడు. ద బ్రెడ్త్ ఈజ్ గ్రేటర్ దాన్ 10, ద లెంత్ ఈజ్ లెస్ దాన్ 16 అన్నాడు. ఓకే, లెంత్ 16 కంటే తక్కువ అన్నాడు, బ్రెడ్త్ 10 కంటే ఎక్కువ అన్నాడు. సో నేనేమంటున్నా అంటే బ్రెడ్త్ 10 కంటే ఎక్కువ అంటే 11 నుంచి 14 వరకు ఎందుకు తీసుకుంటున్నాను అంటే బ్రెడ్త్ అనేది లెంత్ కన్నా ఎక్కువ ఉండదు, లెంత్ అనేది బ్రెడ్త్ కన్నా తక్కువ ఉండదు. కాబట్టి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనం ఏ కండిషన్ తీసుకున్నా కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 15 × 11 చేసినాం అనుకోండి 165 వస్తుంది. ఏవైనా 2 నెంబర్స్ని మల్టిప్లై చేయండి 165 కంటే ఎక్కువనే వస్తుంది, అంటే 65 కంటే ఎక్కువనే వస్తుంది. ఎనీ 2 నెంబర్స్, ఏ 2 నెంబర్స్ని మల్టిప్లై చేసినా కూడా మనకు 65 కంటే ఎక్కువనే వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 15 × 14 కానీ, 14 × 13 కానీ, 13 × 12 కానీ, 12 × 11 కానీ, ఏది చేసినా కూడా మనకు వచ్చేటటువంటి ఆన్సర్ ఏంటంటే, మనకు ఏది చేసినా కూడా వచ్చేటటువంటి ఆన్సర్ 65 కంటే ఎక్కువనే వస్తుంది. కానీ ఇక్కడ మరి ఓన్లీ లెంత్తో చేయొచ్చా మనం ఆన్సరు, దాని పొడవు 16 సెంటీమీటర్ల కంటే తక్కువ అంటే, పొడవు 16 సెంటీమీటర్ల కంటే తక్కువ అంటే దాని వెడల్పు పొడవు కంటే తక్కువనే వెడల్పు ఉంటుంది. కాబట్టి మనం ఏ నెంబర్ని తీసుకున్నా కూడా మనం చెప్పవచ్చు. కాబట్టి అంటే దీని యొక్క లెంత్ ఏదైతుందో 16 సెంటీమీటర్ల కంటే తక్కువ అన్నాడు, అంటే 15 ఉండొచ్చు, 15 నుంచి ఎక్కడి వరకు ఉండొచ్చు, 12 వరకు ఉండొచ్చు, కానీ 65 సెంటీమీటర్స్ కంటే అధికమా అన్నాడు. కాబట్టి 15 కంటే తక్కువ ఏ నెంబర్ తీసుకున్నా కూడా, 15 కంటే నెంబర్ ఏ నెంబర్ తీసుకున్నా, ఇలాంటి నెంబర్స్ ఏ నెంబర్ తీసుకున్నా కూడా దాని వెడతలు 10 కన్నా ఎక్కువ ఏది తీసుకున్నా కూడా 65 సెంటీ కంటే అధికంగా వస్తుంది. కాబట్టి మనము పొడవు 16 కంటే తక్కువ ఉండే పాసిబిలిటీస్ చూడాలి, వెడల్పు 11 కంటే ఎక్కువ ఉండే పాసిబిలిటీస్ చూడాలి. ఆ రెండు పాసిబిలిటీస్ తోటి మనకు ఆన్సర్ వస్తుంది. కాబట్టి 1+2 అవుతుంది. 1+2 అంటే దీని ఆన్సర్ 3 అవుతుంది. 1+2 అంటే దీని ఆన్సర్ ఏమవుతుందంటే 3 అవుతుందండి. సో మన ఆన్సర్ ఏంటంటే 1+2 అవుతుంది 57 క్వశ్చన్కి. రెండోది, ఆ సంవత్సరంలో ఆదివారాలు ఎన్ని అన్నాడు.
హౌ మెనీ సండేస్ ఆర్ దేర్ ఇన్ ద ఇయర్ అన్నాడు. సంవత్సరంలోని ఆదివారాలు ఎన్ని అంటే ఒకటే గుర్తుపెట్టుకోనండి, ఒక ఆర్డినరీ ఇయర్ సాటర్డేతో సండే స్టార్ట్ అయితే సాటర్డేనే ఎండ్ అయింది. లీప్ ఇయర్ వచ్చేసి సాటర్డేతో స్టార్ట్ అయితే సండేతో ఎండ్ అవుతుంది. కాబట్టి నేనేమంటున్నా, ఇక్కడ ఫిబ్రవరి నెల 29 రోజులు ఉన్నాయన్నాడు, ఆ సంవత్సరం శనివారంతో మొదలైంది అన్నాడు. అంటే మీరు ఇప్పుడు 29 రోజులు ఉన్నాయంటే అది లీప్ ఇయర్ అని తెలుస్తుంది. లీప్ ఇయర్ అని తెలుస్తున్నప్పుడు మనకి ఎన్ని సండేలు అన్నాడు. ఇప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, ఆ సంవత్సరం శనివారంతో మొదలైందంటే సాటర్డేతో ఎండ్ అయితే సాటర్డేతోనే స్టార్ట్ అయితే సాటర్డేతోనే ఎండ్ అయ్యేది ఆర్డినరీ ఇయర్. కానీ సాటర్డేతో ఎండ్ అయితే స్టార్ట్ అయితే సండేతో ఎండ్ అయ్యేది లీప్ ఇయర్. సాటర్డేతో స్టార్ట్ అయ్యి సాటర్డేతో ఎండ్ అయ్యేది ఆర్డినరీ ఇయర్. సాటర్డేతో స్టార్ట్ అయ్యి సండేతో ఎండ్ అయ్యేది లీప్ ఇయర్. మనలో ఫైండ్ అవుట్ చేయమనేది సండేస్ కాబట్టి అది సాటర్డేస్తో చూడండి, అది ఆ సంవత్సరం శనివారంతో మొదలైంది అన్నాడు. మరి అది ఏ సంవత్సరమో తెలిస్తేనే అది శనివారంతో ఎండ్ అయిద్దా ఆదివారంతో ఎండ్ అయిద్దా క్లారిటీ వస్తుంది. మరి ఇది శనివారంతో మొదలైంది అన్నాడు, 29 ఇయర్స్ ఉంది అన్నాడు, అంటే అది లీప్ ఇయర్. సాటర్డేతో స్టార్ట్ అయిందంటే ఇది సండేతో ఎండ్ అయింది, అంటే లాస్ట్ సండే కూడా కౌంట్ అయింది. మరి ఎన్ని సండేలు ఉన్నాయో చెప్పాలంటే ఖచ్చితంగా మనకు రెండు అవసరమే. ఎందుకంటే ఒకవేళ ఇది ఫిబ్రవరి 29 డేస్ అనేది లేదనుకో, సాటర్డేతో స్టార్ట్ అయితే సాటర్డేతోనే ఎండ్ అయింది, లాస్ట్ సండే కౌంట్ కాదు. కానీ మనకు ఫిబ్రవరి 29 అని చెప్పడం వలన మనకు ఏమర్థమైందంటే అది ఆర్డినరీ ఇయరా లీప్ ఇయరా తెలిసిపోయింది. కానీ ఎన్ని సండేలు ఉన్నాయో తెలవాలంటే ఆ ఇయర్ దేంతో స్టార్ట్ అయిందో తెలవాలి, సెకండ్ కూడా కంపల్సరీ కావాలి. అంటే 1 అండ్ 2 ఉంటేనే మన ఆన్సర్ చేస్తుంది, దీనికి కూడా ఆన్సర్ ఏంటంటే 3. 1 అండ్ 2 ఉంటేనే ఆన్సర్ చేస్తుంది. సో దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ ఇంకోటి, రెండు కార్లు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తూ 500 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించడానికి ఎంత కాలం పడుతుంది అన్నాడు. రెండు కార్లు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నాయి, ఆపోజిట్ డైరెక్షన్లో ప్రయాణిస్తున్నాయంటే 500 కిలోమీటర్ల దూరాన్ని ఆపోజిట్ డైరెక్షన్లో ప్రయాణిస్తున్నాయంటే సమ్ ఆఫ్ స్పీడ్స్ ఎంత ఉంది, వాటి వేగాల మొత్తం ఉంటే సరిపోతుంది మనకు. సో 135 బై చేస్తే సరిపోతుంది. మనకు దూరం ఉంది క్వశ్చన్లో, మనకి ఇచ్చిన క్వశ్చన్లో దూరం ఎంత ఉంది 500, వేగాల మొత్తం ఎందుకు తీసుకుంటున్నామంటే ఆపోజిట్ డైరెక్షన్ అయితే వేగాల మొత్తం తీసుకోవాలి, సేమ్ డైరెక్షన్ అయితే వేగాల భేదం తీసుకోవాలి. మనకు ఫస్ట్ది ఒక్కటి ఉంటే మన ఆన్సర్ వస్తుంది, 500 బై 135 చేస్తే మన ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఓన్లీ ఫస్ట్ ఎనఫ్. సో ఫస్ట్ ఎనఫ్ అంటే 1 ఆన్సర్, 59th క్వశ్చన్కి 1 అవుతుంది ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ క్వశ్చన్, తాన్యా మరియు సిమ్రాన్ల వయసుల నిష్పత్తి 6:5, సిమ్రాన్ వయసు ఎంత అన్నాడు. తాన్యా మరియు సిమ్రాన్ల వయసుల నిష్పత్తి 6:5 అన్నాడు, సిమ్రాన్ వయసు ఎంత అన్నాడు. ఒక్కసారి చూడండి మీరు ఈ క్వశ్చన్లో, తాన్యా మరియు సిమ్రాన్ 6:5 అన్నాడు, సిమ్రాన్ ఏజ్ ఎంత అనేది క్వశ్చన్. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ దాంట్లో తాన్యా మరియు దీప్తి వయసు కూడా ఇచ్చాడు. తాన్యా మరియు దీప్తి 3:2 ఉంది. తాన్యా మరియు దీప్తి వచ్చేసి 3:2 ఉంది. అంటే తాన్యా దీప్తి ఉంది, తాన్యా సిమ్రాన్ ఉంది. ఇప్పుడు మనము ఇచ్చిన క్వశ్చన్లోనో ఇది ఉంది, ఫస్ట్ స్టేట్మెంట్లోనో ఇది ఉంది. ఇది క్వశ్చన్లో ఉంది, ఇది స్టేట్మెంట్ 1లో ఉంది. క్వశ్చన్లో ఉన్నదాన్ని మనం యూజ్ చేయొచ్చు ఎప్పుడైనా కూడా. దీప్తి, తాన్యా, సిమ్రాన్ చూద్దాం. దీప్తి 2 పార్ట్స్, తాన్యా 3 పార్ట్స్, మళ్ళీ తాన్యా 6 పార్ట్స్, సిమ్రాన్ 5 పార్ట్స్. సో ఇక్కడ 3 తీసుకుందాం, ఇక్కడ 6 తీసుకుందాం. ఇది 12 అవుతుంది, ఇది 18 అవుతుంది, ఇది 15 అవుతుంది. సో 3 4s are, 3 6s are, 3 5s are. సింపుల్గా వీళ్ళ ముగ్గురికి దీప్తి, తాన్యా, సిమ్రాన్ల ఏజ్కి సంబంధించిన రేషియో అనేది వచ్చింది మనకు, 4:6:5 వచ్చింది. తర్వాత ఏమైందంటే క్వశ్చన్లో ఏం చెప్తున్నాడో చూడండి. సెకండ్ దాంట్లో 6 సంవత్సరాల తర్వాత దీప్తి మరియు సిమ్రాన్ల వయసుల నిష్పత్తి కూడా ఇచ్చాడు, 6 ఇయర్స్ తర్వాత. సెకండ్ స్టేట్మెంట్ల నుంచి దీప్తి మరియు సిమ్రాన్ 6 ఇయర్స్ తర్వాత, ఇప్పుడు దీప్తికి సిమ్రాన్కి ఇప్పుడు ఎంత ఉంది చూడండి, 4:5 ఉంది. ఎట్ ప్రజెంట్ 4:5 ఉంది. 6 సంవత్సరాల తర్వాత 6:7 అన్నాడు. 6 సంవత్సరాల తర్వాత 6:7 అన్నాడు. ఇప్పుడు ఎంత ఉందంటే 4:5 ఉంది అన్నాడు. ఎవరెవరికి, దీప్తికి, సిమ్రాన్కి. నేనేమంటున్నా, ఇప్పుడు 4:5 ఉంది, 4x 5x అంటున్నాను. 6 సంవత్సరాల తర్వాత అంటే +6 +6 +6 by 6:7 చేస్తే 28 30, 2x వస్తుంది, 42 36 అంటే 6 వస్తుంది, ఎక్స్ వాల్యూ 3 వచ్చింది. సో 3 × 4 = 12, 3 × 5 = 15. అంటే దీని నుంచి మనం దీప్తి, సిమ్రాన్ ఏజ్ని కనుక్కోవచ్చు. అంటే మనకి ఇక్కడ ఒక విషయం తెలవాలి,
క్వశ్చన్లో ఉన్న డాటా తోటి మనము ఫస్ట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తే ప్రజెంట్ రేషియో వస్తుంది, సెకండ్ స్టేట్మెంట్ తోటి యూజ్ చేస్తే ప్రజెంట్ రేషియోని అండ్ 6 ఇయర్స్ తర్వాత రేషియోని కంపేర్ చేస్తే మనము సిమ్రాన్ వయసు అయినా కనుకోవచ్చు, దీప్తి వయసు అయినా కనుకోవచ్చు, మనము ఫస్ట్ది అవసరమే, సెకండ్ది అవసరమే, ఈ రెండు క్లబ్ చేస్తేనే మనం ఆన్సర్ చేయగలుగుతున్నాం కాబట్టి మన ఆన్సర్ అనేది థర్డ్ ఆప్షన్ అవుతుంది, 1 and 2 యూజ్ అవుతుంది. సో దీని ఆన్సర్ వచ్చేసి 1+2 అవుతుంది. 1+2 దట్ ఈస్ 3 అన్నట్టు, 2 యూజ్ చేస్తే ఆన్సర్ వస్తే ఇది 3 అవుతుందండి. ఓకే, సో దీని తర్వాత మనకి ఇంకా క్వశ్చన్స్ ఏం లేవు, 60 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. దీంతో 13th పార్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది 13th గ్రాండ్ టెస్ట్కి సంబంధించి పార్ట్2 ఎక్స్ప్లెనేషన్ కూడా కంప్లీట్ అయింది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.